ధ్యాన వ్యవధానమానసూనిమంద్మాధరాదిత్యకాధ్యాధ్యాసి శంభుడగ్గరి గరుత్మతు కార్యాధ సంసిద్ధం బును దీర్ఘపక్షయ విక్షేప్రభేదంబుచే ముగా నిరంకుశ మహాహంకార ధీరోతి గరుత్మంతుడు రెక్కలు అలా టపటప అల్లారుస్తూ ఎగురుతూ ఉంటేనే ఆ ఎగరడంలోనే తెలిసిపోతుందిట వాడి ముఖంలో పని అయ్యిందా లేదా అంటే గరుత్మంతుడు రాకని చూచి కాశీలో దివోదాసుని పరిపాలనకి స్వస్తి అయ్యింది ఎగరే కాశీ వెళ్ళొచ్చు అని అర్థమైంది మంచి ఉత్సాహంతో ఉండు ఉత్సాహం పౌరుషం కరుణ ఈ మూడు ఉన్నవాడి దగ్గరికి లక్ష్మీదేవి పెడుతుంది షడైతే ఎత్ర తిష్టంతి తత్ర దేవోపి తిష్టతి అందులో ఈ ఆరు లక్షణాల గురించి చెబుతూ ఇవి ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉంటారన్నారు అందులో ముందు ఉత్సాహమే ఉండాలి అందువల్ల ఉత్సాహంగా గరుత్మంతుడు ఎగురుతూ వెళ్ళగానే శివుడికి అనమాట ఆయన దగ్గరికి వెళ్ళాడు మొత్తం మీద దండ ప్రణామం చేశాడు నందీశ్వరాదు అభినందించాడు ఓ మహానుభావ ఇదిగో సాష్టాంగ నమస్కారం చేసి నీకు మా విష్ణుమూర్తి ఇచ్చిన పత్రికనిస్తున్నాను అని ఆ ఇవ్వగానే ఆ పత్రికని చదువుకుని ఓహో గణపతి శ్రీ మహావిష్ణువు లక్ష్మి వీరంతా కలిసి వెళ్ళి దివోదాసుని మొత్తం మీద కాశీ నుంచి గంటేశారు ఇక నేను కాశీ ఆయన నేను చెప్పాగా సర్వాంతర్యం అయ్యుండి కూడా ఒక రూపంతో వెళ్ళి కాశీకి బయలుదేరాడు ఆ ఎక్కేటప్పుడు నందీశ్వరుడి మీద ఎక్కినప్పుడు ఆ పైరు ఒక జెండా ఎగరేస్తారు అది టెక్యం అంటాం అనమాట ఆ జెండా మీద నందీశ్వరుడు యొక్క ఒక ప్రతిమ ఉంటుంది శ్రీకృష్ణుడు ఎక్కడికి వెళ్ళినా ఆయన రథం జెండా మీద గరుత్మంతుడు ఉంటాడు గరుడ ధ్వజం అదే శివుడికైతే నందిధ్వజం అమ్మవారికి అయితే సింహధ్వజం మనకి మన మన ఇష్ట జెండాలు ఉంటాయి అందువల్ల ఏంటంటే వృషభధ్వజుడు నిజంగా వృషభధ్వజాన్ని ఎగరేసుకుంటూ బయలుదేరాడు